వైద్య రంగంలోని దాదాపు అన్ని విభాగాల్లోనూ ఫిజియోథెరపిస్టుల అవసరం ఆవశ్యకమవుతోంది. మన దేశంలో డిమాండ్కు సరిపడా ఫిజియోథెరపిస్టులు అందుబాటులో లేరు. ఒక అంచనా ప్రకారం ప్రతి 10,000 మంది జనాభాకు ఒక ఫిజియోథెరపిస్ట్ అందుబాటులో ఉండాలి. ఆసుపత్రులతో పాటు స్పోర్ట్స్ క్లినిక్లు, రీహాబిటేషన్ సెంటర్లలో ఎంతో ప్రాధాన్యత కలిగిన ఫిజియోథెరపీ గురించిన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. నొప్పుల వల్ల కానీ, వివిధ రకాల జబ్బుల వల్ల, దెబ్బల వల్ల కండరాల్లో చలనాన్ని ప్రేరేపించి నరాలకు హాని కలిగితే వాటిని గుర్తించి పునరావాసం కలిగించే ప్రత్యేక విభాగమే ఫిజియోథెరపీ. కొన్నేళ్ల వరకు ఫిజియోథెరపీకి ఆదరణ లేదనే చెప్పాలి. అది ఆర్థోపెడిక్ సర్జరీలో భాగంగానే ఉండేది. ఇప్పుడు ఫిజియోథెరపీ లేకుండా ఏదీ జరగదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే తలకు గాయాలైనప్పుడు, దెబ్బలు తగిలినప్పుడు కూడా వీరి ప్రమేయం ఎక్కువగానే ఉంటుంది. కేళ్ల నొప్పులు, కేళ్ల వాతం వచ్చిన వారి పట్ల కూడా వీరే శ్రద్ధ వహించాలి. అందువల్ల ఇప్పుడు ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా ఫిజియోథెరపీ యూనిట్ల ప్రారంభం అత్యంత ఆవశ్యమని గుర్తించాలి. చాలా మందికి ఫిజియోథెరపీ అంటే ఏంటి అనేది ఒక కామన్ క్వశ్చన్. ఇది ఎందుకంటే ఇది ఫిజియోథెరపీ అనేది ఇండియాలోకి వచ్చి దీని ప్రాముఖ్యత ఇండియాలో పెరిగి ఒక 20 ఇయర్స్ అయింది. అంతకుముందు ఫిజియోథెరపీ ఇండియాలో అంతగా ప్రాచుర్యం పొందింది కాదు. సో ఇప్పుడు మన శరీరం ఉంది, మన శరీరం మూవ్ అవ్వాలి, కదిలితేనే కదా మనకి లైఫ్ ఉండేది. మనం ఇప్పుడు మంచం మీద పడుకుని ఉంటే లైఫ్ ఉండదు. సో లేచి తిరుగుతూ ఉండాలి. ఆ తిరగడం అనేది పెయిన్ లేకుండా ఉండాలి. ఫిజియోథెరపీ ఎందులోకి వస్తుంది అంటే ప్రధానంగా ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియోరెస్పిరేటరీ కండిషన్స్ అక్కడి నుంచి మొదలు పెడితే చివరికి క్యాన్సర్ లాంటి డిపార్ట్మెంట్స్లో కూడా ఫిజియోథెరపీ అవసరమవుతుంది. ఎక్కడెక్కడ నొప్పి లేదా మూమెంట్ లేకపోవడం అనే డిజార్డర్స్ ఉంటాయో అక్కడ అన్ని చోట్ల కూడా ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. సో రెండు ప్రధానమైన కారణాలు, ఒకటేంటంటే ట్రామా ఆర్ ఇంజురీస్ జరిగినప్పుడు లేదా డిసీజ్ వచ్చినప్పుడు, ముఖ్యంగా మూమెంట్ తగ్గడము, పెయిన్ పెరగడం, ఈ రెండు విషయాలకి ఫిజియోథెరపీ ఉపయోగపడుతుంది. సో దీన్ని ఇంత సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. బ్రెయిన్కి సంబంధించి ఏదైనా ఇంజురీ కానీ డిసీజ్ కానీ ఉందనుకోండి, ఆర్ స్పైనల్ కార్డ్కి సంబంధించి ఏదైనా ఇంజురీ కానీ డిసీజ్ కానీ ఉందనుకోండి, సపోజ్ మనకి ఇప్పుడు నేను చెయ్యి ఇలా కదపాలి అంటే దానికి ఆర్డర్ బ్రెయిన్ నుంచి రావాలి. సో బ్రెయిన్కి సంబంధించిన ఏదైనా డిసీజ్ కానీ లేకపోతే సపోజ్ హెడ్ ఇంజురీ జరిగిందనుకోండి, ఆర్డర్ అనేది ఇక్కడి నుంచి ఇనిషియేట్ అయ్యి చేతిలోకి రాదు. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి మూమెంట్స్కి ప్రాపర్ ట్రైనింగ్ కావాలి. సో దానికి ఎక్స్టెన్సివ్గా ఎక్సర్సైజెస్, ఎక్స్టెన్సివ్గా వాళ్ళంత సపోర్ట్స్, ట్రీట్మెంట్స్ ఇవన్నీ కంటిన్యూ అవుతుంటాయి. శరీర భాగం దానికి వచ్చిన నొప్పి ప్రకారంగా ఫిజియోథెరపీ అందించాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ సాధారణంగా కోల్డ్ థెరపీ లేదా క్రయోథెరపీ, హీట్ థెరపీ, ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఎక్సర్సైజులు, స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజులు, సాఫ్ట్ టిష్యూ మొబిలైజేషన్ వంటి రకాలు అందుబాటులో ఉన్నాయి. వెన్ను నొప్పి, నరాల బలహీనత లాంటి జబ్బులకు ఫిజియోథెరపీనే చక్కటి ట్రీట్మెంట్. మందులు వాడకుండా కేవలం ఎక్సర్సైజులు చెయ్యించి అవయవాలు మళ్లీ పనిచేసేలా చూస్తారు ఫిజియోథెరపిస్టులు. ఫిజియోథెరపీ ఒకేలా ఉండదు, జబ్బును బట్టి చికిత్స ఉంటుంది. ఎక్కువగా మసాజ్ మీద ఆధారపడతారు. రోగి కదలలేని పరిస్థితిలో ఉన్నప్పుడు స్వాధీనం తప్పిన కండరాలను, నరాలను తిరిగి పూర్వస్థితికి తీసుకువచ్చేలా ఫిజియోథెరపీ అవసరమవుతుంది. ఇప్పుడు ఫిజియోథెరపీలో ట్రీట్మెంట్ మెథడ్స్ ఎలా ఉంటాయి అనేది ఒక కామన్ క్వశ్చన్. కొన్ని మెషిన్స్తో ట్రీట్ చేసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చింది, దానికి ట్రాక్షన్ ఇస్తారు. నెక్ పెయిన్ వచ్చింది, ట్రాక్షన్ ఇస్తారు. తర్వాత అల్ట్రాసౌండ్ థెరపీ అనేది చేస్తారు. తర్వాత ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అంటే ఒక చిన్న థెరాపెటిక్ ట్రీట్మెంట్ కరెంట్ అంటారు దాన్ని. ట్రీట్మెంట్ కరెంట్ తోటి ట్రీట్ చేస్తే దాని పెయిన్ తగ్గుతుంది. తర్వాత హీట్ మోడాలిటీస్ ఉంటాయి, అక్కడ హీట్ని ప్రొడ్యూస్ చేసే మెషిన్స్ ఉంటాయి. తర్వాత కోల్డ్ థెరపీస్ ఉంటాయి. కామన్గా ఇప్పుడు స్పోర్ట్స్లో మనం చూస్తే ఏదైనా చిన్న ఇంజురీ జరిగితే కోల్డ్ ప్యాక్ సజెస్ట్ చేస్తారు. సో హీట్, కోల్డ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ అన్నమాట. వాకింగ్ చేయడానికి ఒక పేషెంట్కి కష్టంగా ఉందనుకోండి, వాళ్ళకి ఒక వాకింగ్ ఎయిడ్ లేదా ఒక స్టిక్, ఒక క్రచ్ లేకపోతే ఒక వాకర్ కానీ ఒక ఫ్రేమ్ కానీ ఇచ్చి వాళ్ళని నడిపించవచ్చు. వాళ్ళకి బ్యాలెన్స్ పెంచడానికి బ్యాలెన్స్ బోర్డ్స్ ఉంటాయి, ట్రాంపోలిన్స్ ఉంటాయి. ట్రాంపోలిన్స్ అంటే ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేసే సర్ఫేసెస్ ఉంటాయి, వాటి మీద నడిపించవచ్చు. బ్యాలెన్స్ బాల్స్ ఆర్ స్పెస్ బాల్స్, ఎక్సర్సైజ్ బాల్స్, పెద్ద పెద్ద ఎక్సర్సైజ్ బాల్స్ ఉంటాయి, వాటి మీద ట్రైనింగ్ బ్యాలెన్స్ కోసం ఇవ్వచ్చు. కొంతమంది పేషెంట్స్కి ఏంటంటే కొన్ని డివైజెస్ స్పెషల్గా
అవైలబుల్గా ఉంది. డివైస్ పాకెట్లో ఉంటుంది, దాని నుంచి ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను చేతికి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ఎలక్ట్రోడ్స్ ఫిక్స్ చేసి అక్కడ పెయిన్ తగ్గడానికి ఎలక్ట్రోడ్స్ ఫిక్స్ చేసుకుని మెషిన్ ఆన్ చేసుకుని నా ఆఫీస్లో నేను వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు, ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంది. సో అంత అడ్వాన్స్డ్ డివైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. క్రీడారంగం కూడా చక్కని కెరీర్ అవెన్యూగా నిలుస్తోంది. ఇందులో క్రీడాకారులకు ఫిజియోలుగా ట్రైనర్లుగా అవకాశం ఉంటుంది. ఫిట్నెస్ పై ప్రజల్లో పెరుగుతున్న అవగాహనతో పాటు తదనుగుణంగా ఏర్పాటవుతున్న ఫిట్నెస్ సెంటర్లు, హెల్త్ క్లబ్లు ఫిజియోథెరపిస్టులకు డిమాండ్ను పెంచాయి. అలాగే విదేశాల్లో కూడా వీరికి చక్కని ఉపాధి అవకాశాలున్నాయి.